మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నపూర్ణ అవ్వడానికి కారణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు బ్యారేజీలు. ఆ రెండు బ్యారేజీల్లో ఒకటిది కాటన్ బ్యారేజ్. మరి అపర విరోధుడు సరాద్ర కాటన్ గారు ఎంతో వయ ప్రయాసంతో మన దేశానికి చెందిన వ్యక్తి కాకపోయినా సరే మరి ఈ కాటన్ బ్యారేజీని నిర్మించి మనందరికీ ఒక ఋషి ఎలాగో ఒక దేవుడు ఎలాగో మనందరికీ ఆయన దేవుడిగా పిలిచినందుకు నాకు చాలా ఆనందంగా ఉన్నది. నెక్స్ట్ మరి రెండోది ప్రకాశం బ్యారేజ్, దాన్ని కూడా ఆయన నిర్మించి మరి ఆంధ్ర రాష్ట్రాన్ని అన్నపూర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దిన వ్యక్తి అయినా మరి కాటన్ దొర గారు మన దేశానికి చెందిన వ్యక్తి కాకపోయినా ఇక్కడ దుర్భిక్ష పరిస్థితులు ఇక్కడ ఆయన గుర్రం మీద ఈ చుట్టుపక్కల ఆంధ్ర రాష్ట్రం అంతా పర్యటించి ఈ కరువుకి దుర్భిక్ష అనే కారణం ఏంటని మరి ఇంత జల సంపద ఉండి కూడా ఇంత కరువు కాటకాలతో ఈ ఆంధ్ర రాష్ట్రం ఉంటున్నదని చెప్పి ఆయన భావించి మరి ఒక నివేదిక తయారు చేసి బ్రిటిష్ పార్లమెంట్ చేత ఆమోదింప చేసి మరి ఇక్కడ బ్రిడ్జి నిర్మించాడంటే ఆయన ఒక దేశానికి చెందిన వ్యక్తి కాదు, ప్రపంచం మేలుకోరే వ్యక్తిగా నేను భావిస్తున్నాను. మరి అటువంటి వ్యక్తిని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. మా జీవితాంతం మా గ్రామాల్లో కానీ పక్క గ్రామాల్లో కానీ ఆంధ్ర రాష్ట్రం ఎక్కడ చూసినా ఈ కోస్తా గ్రామాల్లో అతని విగ్రహం లేని గ్రామం లేదంటే అతిశయోక్తి కాదు. మరి నిత్యం మన ప్రజల గుండెల్లో నిలిచి ఉండే చిరస్థాయిగా ఉండే భగీరథుడు కాటన్ దొర గారు మరి నిర్మించిన ఈ బ్యారేజీలను తలుచుకుంటుంటేనే ఇవి ఆంధ్ర రాష్ట్రానికి వారసత్వ సంపదలుగా ఒక దేవాలయాలుగా వెలుస్తున్నాయి. జై కాటన్ దొర గారు.